మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాలపై నానా కథలు చెప్పిండ్రు. ఇక చూడు, రేపే ఇస్తాం, మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాసి పంచిండ్రు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు. పంచలే, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మరి నిజంగా చేసిండ్రా? ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదారు. రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిండు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఏమయ్యా, 1 అసెంబ్లీ పోయి, 2 అసెంబ్లీలు పోయి, 3 అసెంబ్లీలు అయినాయి, ఇది వరకు 6 గ్యారంటీల మీద చట్టం కాలే, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే. అందుకే ఓ డ్రామా, టెలిఫోన్ ట్యాపింగ్, ఇదేదో అవినీత అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు. అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్ధాలు చెప్పిండ్రో, ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏంది, ఫెయిల్ అయిపోయిండ్రు వాళ్ళు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే. జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలని పోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ, అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ, మన లీడర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డా, మీరు గెలవరు. మీరు 6 గ్యారంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో. కాంగ్రెస్ వాడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చెయ్యలే. మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా? ప్రశ్నించే గొంతు కావాలి, కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి. గా పని బీఆర్ఎస్ చేయగలుగుతుంది తప్ప ఈ బీజేపీ చేయలేడు. మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు, 8 మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముయించినమా లేదా? ముయించినమా లేదా? అది ఇంకా ట్రైలరే, అసలు సినిమా ముంగటున్నది. ఇడిస్తాం ఆ కొడుకులను. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీలో చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మనం ఒక్క విషయం ఆలోచన చెయ్యాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమంటుండు మొన్న ఎక్కడో, ఈయన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్నాడు. అంటే ఆయన 100 రోజుల పాలన చూసి ఓటేయాలన్నట. మరి 100 రోజుల్లో నువ్వు ఇస్తామన్న 4000 పింఛన్ వచ్చిందా? నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా? నువ్వు అన్న తులం బంగారం వచ్చిందా? వచ్చినాయే. నీ బోనస్ వచ్చిందా వడ్లకు? మరి రేపు ఏమంటాడు? తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో, నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు, రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు, రైతు బంధు 15000 ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు, ముసలోళ్లకు 4000 పింఛనని ఆగం పట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఇయ్యరే పో ఎగబెడతా అంటే ఎట్లా? అంటే మనం కాంగ్రెస్ లోనికి సురుకు పెట్టాలి. మొన్న ఎడ్లిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెట్టి ఎట్లా సురుకు పెట్టిండ్రో, ఇప్పుడు కాంగ్రెస్ లోని కూడా గట్ల సురుకు పెట్టాలి.